జిఓటి 97 నవంబర్ 2019 క్వశ్చన్ పేపర్ అనాలసిస్. నవంబర్ 2019 సెషన్లో జరిగిన జిఓటి 97 ప్రశ్నపత్రంలో ఏ అంశం నుండి ఎంత శాతం ప్రశ్నలు వచ్చాయి, ప్రశ్నల తీరు ఎలా ఉంది, ఓవరాల్గా ప్రశ్నపత్రం ఈజీగా ఉందా లేదా మీడియంగా ఉందా లేదా డిఫికల్ట్గా ఉందా అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. జిఓటి 97 పేపర్లో ఎక్కువ ప్రశ్నలు ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ 1994 నుండి వస్తుంటాయి. 2019 నవంబర్ సెషన్లో కూడా ఈ టాపిక్ నుండి 17% అంటే 17 ప్రశ్నలు వచ్చాయి. ఎస్ఎస్సి స్కీమ్స్ నుండి 17% ప్రశ్నలు వచ్చాయి. ఇది చాలా చిన్న టాపిక్, ఎక్కువ భాగం ప్రశ్నలు ఈజీగానే ఉన్నాయి. ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీస్ రూల్స్ అనే టాపిక్ నుండి 13% ప్రశ్నలు వచ్చాయి. ప్రశ్నలు మీడియం స్థాయిలో అడగటం జరిగింది. ఏపీ సిసిఏ రూల్స్ 1991 అనే టాపిక్ నుండి 12% ప్రశ్నలు వచ్చాయి. ఇందులో 5-6 ప్రశ్నలు రిపీటెడ్గా అడిగేవే అడిగారు, మిగిలిన ప్రశ్నలు కొద్దిగా క్లిష్టంగా ఉన్నాయి. ఏపీ సిసిఏ రూల్స్ 1964 నుండి 5% ప్రశ్నలు వచ్చాయి. ఇవి కొంత కఠినంగానే ఉన్నాయి అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అనే టాపిక్ సిలబస్లో లేని అంశం అయినప్పటికీ ఈ అంశం నుండి 5% ప్రశ్నలు వచ్చాయి. జిఓటి 97 పేపర్లో కూడా 5% ప్రశ్నలు అబ్రివేషన్ రూపంలో అడగటం జరిగింది. కేజీబీవి, డిపిసిసి, ఎస్సిఈఆర్టి, ఐఏఎస్సి, ఎన్యుఈపిఏల ఎక్స్పాండెడ్ ఫామ్స్ ఏమిటి అనే రూపంలో ఈ ప్రశ్నలు అడగటం జరిగింది. ఏపీ పంచాయత్ సమితి అండ్ జడ్పీ యాక్ట్ 1959 అనే టాపిక్ నుండి 4% ప్రశ్నలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 అనే టాపిక్ నుండి 3% ప్రశ్నలు వచ్చాయి. ఇవి సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. కేజీబీవి, ఆర్ఎంఎస్సి, బాలరంగ్ వంటి టాపిక్ల నుండి ఒక్కొక్క ప్రశ్న చొప్పున మొత్తం 3% ప్రశ్నలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ నుండి 3% ప్రశ్నలు వచ్చాయి. ఇవి కాస్త కఠినంగానే ఉన్నాయి. జీవో నుండి 3% ప్రశ్నలు వచ్చాయి. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 అనే టాపిక్ నుండి 2% ప్రశ్నలు వచ్చాయి. జీఓటి 88 ప్రశ్నపత్రంలో ఇదే అంశం నుండి 19% ప్రశ్నలు వచ్చాయి. 2% ప్రశ్నలు వర్తమాన అంశాల నుండి వచ్చాయి. ఇతర సాధారణ అంశాలు సర్వీస్ మ్యాటర్స్కు సంబంధించిన 6% ప్రశ్నలు అడగటం జరిగింది. అయితే ఆర్టీఈ యాక్ట్ నుండి పెద్దగా ప్రశ్నలు అడగలేదు. ఎప్పుడు కనీసం 5 నుండి 10% ప్రశ్నలు వచ్చేవి. అయినప్పటికీ ఆర్టీఈ యాక్ట్ 2009 ముఖ్యమైన అంశంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఓవరాల్గా చూసినట్లయితే జిఓటి 97 ప్రశ్నపత్రం మీడియం స్థాయిలోనే ఉన్నది అని చెప్పవచ్చు. ఆర్టీఈ యాక్ట్ 2010 ప్రశ్నలు రాకపోవడం మినహా గత ప్రశ్నపత్రాల స్థాయిలోనే ప్రశ్నపత్రం ఉంది.